Hi viewers, welcome to Sogasu Chuda Tarama. ఈరోజు మనం Sogasu Chuda Taramalo LB Nagar దగ్గర కొత్తపేట మెయిన్ రోడ్ లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి వచ్చేసామండి. ఈ రోజు మనం ఈ షోరూమ్ లో లేటెస్ట్ డిజైనర్ సారీస్ లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? ఈ రోజు మనం ఆల్ వెరైటీస్ చూస్తున్నాం. ఓకే. ఫస్ట్ మనం పట్టులో చూస్తున్నాం. పట్టు స్కర్ట్ బోర్డర్ స్టైల్ లో మనకి డిజైనర్ వేర్. ఇదేంటంటే పింక్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. పల్లు అనేది మనకి పింక్ కలర్ కాంబినేషన్ అన్నమాట. ఓకే. దానికి వచ్చేసి మొత్తం కూడా ఏంటంటే మనకి ఇక్కడ క్రీపర్ ఒక ట్రీ బంచ్ తీసుకున్నారు. ద మొత్తం లీఫ్ పార్ట్స్ ఉంటుంది. ఆ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో ప్యారెట్ అనేది కూడా మనకి గ్రీన్ అండ్ గోల్డ్ తోనే ప్యారెట్స్ ని ఫ్లయింగ్స్ లాగా డిజైన్ చేసి ఇక్కడ ఫ్లవర్ బుట్టే వచ్చేసరికి పర్పుల్ అండ్ గోల్డ్ కలర్ థ్రెడ్ తో తీసుకున్నారు. పళ్ళులో మనకి బంచెస్ లాగా డిజైన్ చేశారు. పళ్ళు శారీ వచ్చేసరికి షోల్డర్ పార్ట్ అంతా కూడా పైన పింక్ కలర్ అవుట్ లైన్ ఉంటుంది. కింద వచ్చేసి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్. మిడిల్ పార్ట్ అంతా కూడా డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ కి ఇక్కడ బుటీస్ అనేవి రెండు జరీ బుటీస్ ఉన్నాయి. 2 డిజైన్స్ అన్నమాట. ఒకటి ఫ్లవర్ డిజైన్, ఇంకోటి మనకి చిన్న లీఫ్ బడ్ లాగా డిజైన్ చేసి ఇవి దగ్గరగా శారీ అంతా కూడా మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇంతే డిస్టెన్స్ లో బుటీస్ ఉంటుంది. మెయిన్ ఈ శారీకి కింద సైడ్ బోర్డర్ చూసినట్లయితే మనకి స్కర్ట్ బోర్డర్ ఇచ్చారు. కింద వచ్చేసి మనకి కడ్డీ బోర్డర్ తీసుకున్నాం. దాని పైన అంతా కూడా పింక్ కలర్ కాంబినేషన్ స్కర్ట్ బోర్డర్ పైన. పళ్ళులో మనం ఏదైతే ట్రీ చూసామో ఆ ట్రీ ప్యారెట్స్ లాగా మనకి ఇక్కడ అంతా కూడా సింగిల్ ట్రీ అంతా గోల్డ్ కలర్ తీసుకొని ప్యారెట్ అండ్ పికాకు డీర్స్ మొత్తం కూడా గ్రీన్ కలర్ థ్రెడ్ తో డిజైన్ చేశారు. వన్ బంచ్ అంతా కూడా గ్రీన్ అండ్ గోల్డ్ ఉంటుంది. ఇంకో బంచ్ వచ్చేసరికి పర్పుల్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఈ 2 కలర్ కాంబినేషన్స్ మనకి బోర్డర్ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. అంటే మనకి సేమ్ డిజైన్స్ లో కూడా ఏంటంటే కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉందన్నమాట మన దగ్గర. బ్లౌజ్ కూడా చూస్తున్నట్లయితే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు. పింక్ కలర్ కాంబినేషన్. హ్యాండ్స్ కి వచ్చేసరికి కడ్డీ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ సారీ ప్రైస్ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్. ఓన్లీ 8660 రూపీస్ పడుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 8660 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఇది దీనికి వచ్చేసి డార్క్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. పళ్ళు పార్ట్ ఇక్కడంతా కూడా పళ్ళులో డిజైన్ చూసినట్లయితే ఒక క్రీపర్ మీదంతా కూడా మనకి బర్డ్స్ ని డిజైన్ చేశారు. గోల్డ్ అండ్ మనకి వింగ్స్ బీక్ మొత్తం కూడా ఐ పార్ట్ అంతా కూడా డార్క్ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చేటట్లు క్రీపర్ మీద డిజైన్ చేశారు. 2 సైడ్లు కూడా మనకి ఏంటంటే 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి కోలాటాలు డాన్సింగ్ డాల్స్ లాగా గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. రైట్ లుక్ ఉంటుంది. అవి మనకి 2 డాల్స్ లాగా డిజైన్ చేశారు బంచెస్ లాగా. శారీ చూస్తున్నట్లయితే మనకి పైన బోర్డర్ వచ్చేసరికి కడ్డీ బోర్డర్ తీసుకున్నారు. బాటిల్ గ్రీన్ కలర్ మీద మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి కోలాటాల డిజైన్ ని అంటే సింగిల్ గా డిజైన్ చేశారు. మనం పళ్ళులో బంచెస్ చూసాము. ఇక్కడ వచ్చేసి సింగిల్ గా గోల్డ్ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఈ 2 డిజైన్స్ కూడా మనకి దగ్గరగా శారీ అంతా కూడా ఉంటుంది. కింద బోర్డర్ వచ్చేసరికి డార్క్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. అంటే కడ్డీ బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ పైన ఈ డార్క్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ మీద ఇక్కడ కూడా మనకి గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ లైట్ గ్రీన్ థ్రెడ్ వర్క్ తో మనకి సేమ్ కోలాటాలని పళ్ళులో చూసిన బంచెస్ ని డిజైన్ చేశారు అన్నమాట. దగ్గరగా శారీ అంతా కూడా ఉంటుంది. దీనికి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్. ఓకే, మెరూన్ రెడ్ కలర్ పళ్ళు అండ్ స్కర్ట్ బోర్డర్ ఏదైతే కాంట్రాస్ట్ ఉంటుందో సేమ్ అదే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ తీసుకున్నారు. హ్యాండ్స్ కూడా కడ్డీ బోర్డర్స్ ఇచ్చారు. ఇది కూడా మనకి 8660 రూపీస్ పడుతుంది. అంటే బుటీస్ మోడల్ లో ఉన్నటువంటి సారీస్ మనకి 8660 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ప్యూర్ పట్టు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవి చెటినాడు ప్రింట్స్ అన్నమాట. చెటినాడు ప్రింట్స్ లో మనం చూస్తున్నాము ఎల్లో కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ప్రింట్ తో. పళ్ళు వచ్చేసి మనకి 2 కలర్ కాంబినేషన్ ని మనకి పళ్ళు డిజైన్ చేశారు. పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన లైన్స్ లాగా వచ్చేసింది. లాస్ట్ ఎండింగ్ లో కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ షోల్డర్ పార్ట్ చూస్తున్నట్లయితే గ్రీన్ కలర్ కాంబినేషన్ లెంతీగా బోర్డర్ తీసుకున్నారు. కింద వచ్చేసి మనకి జెరీ బోర్డర్ స్మాల్ సైజ్ లో తీసుకున్నారు. 2 సైడ్స్ కూడా మనకి కాంట్రాస్ట్ బోర్డర్స్. కలర్ కాంబినేషన్ కింద వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్. కడ్డీ బోర్డర్ అనేది మనకి రిబ్బన్ బోర్డర్ కామన్ గా 2 సైడ్స్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ మీద. ఇక్కడ చూస్తున్నట్లయితే బాక్సెస్ కూడా ప్లెయిన్ గా కాకుండా కొంచెం జిగ్జాగ్ బాక్స్ వచ్చేసి దాని లోపల ప్రింట్ అనేది ఎలిఫెంట్ ని చిన్న పికాక్స్ ని మనకి బ్లాక్ ప్రింట్స్ ఇచ్చారనమాట. బ్లాక్ కలర్ తోనే మొత్తం కూడా ప్రింటెడ్ ఉంటుంది. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ప్రింట్ అనేది కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ చూస్తున్నట్లయితే దీనికి ఎల్లో కలర్ కాంబినేషన్ బ్లౌజ్. 2 సైడ్స్ కూడా కాంట్రాస్ట్ బోర్డర్స్ ఇచ్చారనమాట. మనకి ఈ శారీస్ లో ఈ చెట్నాడు ప్రింట్స్ లో ఇంకా నెంబర్ ఆఫ్ prints అనేవి available ఉంటాయి different color combinations మనం sample కి ఇంకొన్ని different prints and color combinations అంటే designs okay దాంట్లోనే ఇంకొక డిజైన్ ఇంకొక parrot green color combination తీసుకున్నాం దీనికి పల్లు అనేది blue mustard yellow color and last ending కడ్డీ border తీసుకున్నారు అది మనకి పల్లు పార్ట్ వస్తుందన్నమాట two sides కూడా కడ్డీ border ఉంటుంది saree shoulder part border వచ్చేసరికి మనకి ఇక్కడ light orange color combination brick red color combination తీసుకొని కింద gold color కడ్డీ border ribbon border మనకి two sides కూడా ఏంటంటే contrast borders ఉంటుంది కింద వచ్చేసరికి bluish green color double shade border తీసుకొని కడ్డీ border ఇచ్చారు ఈ మిడిల్ పార్ట్ అనేది మనం చూస్తున్నట్లయితే దీని మీదంతా కూడా మనకి faces ని print గా డిజైన్ చేశారు బ్లాక్ కలర్ కాంబినేషన్ లో సారీ అంతా కూడా faces print ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇలాగే ఇచ్చారు బ్లౌజ్ కూడా మనకి సేమ్ సారీ బేస్ కలర్ కాంబినేషన్ రెండు కూడా మనకి కాంట్రాస్ట్ బోర్డర్స్ అనేవి హ్యాండ్స్ కి డిజైన్ చేశారు దీంట్లో ఇంకొక ప్రింట్ కూడా మనం ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా చూద్దాం ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం అన్నమాట ఇది వచ్చేసి ఏంటంటే పల్లు అనేది బ్లూ అండ్ పింక్ లైన్స్ టూ సైడ్స్ కూడా జెరీ కడీ లైన్స్ లాగా డిజైన్ చేశారు పల్లు పార్ట్ వస్తుంది సారీ షోల్డర్ పార్ట్ చూస్తున్నట్లయితే బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం కింద గోల్డ్ కలర్ రిబ్బన్ బార్డర్ వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి విలేజ్ ప్రింట్ లాగా డిజైన్ చేశారండి ఇక్కడ అంతా కూడా మనకి మొత్తం గొల్లబామలు ఇట్లా మొత్తం కూడా మనకి బ్లాక్ ప్రింట్ ఇచ్చారు శారీ అంతా కూడా మొత్తం ప్రింట్ అనేది కంటిన్యూ అవుతుంది కింద పైన మనం బ్లూ షేడ్ ఉంటుంది కాబట్టి కింద పింక్ కలర్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు శారీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనకి బ్లౌజ్ అనేది శారీ బేస్ కలర్ బట్టి మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చి హ్యాండ్స్ కూడా రెండు కాంట్రాస్ట్ బోర్డర్స్ అనేవి మనకి డిజైన్ చేస్తారు ఓకే ఈ సారీస్ కాస్ట్ ఎంత ఉంటుంది వచ్చేసి మనకి 1575 రూపాయస్ పడుతుంది 1575 రూపాయస్ కి సారీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం బైలు సిల్క్ లో చూస్తున్నాం అన్నమాట డిఫరెంట్ బోర్డర్ కాన్సెప్ట్ ఇది మనం పళ్ళు చూస్తున్నట్లయితే మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో ప్లెయిన్ పళ్ళు తీసుకొని టూ సైడ్స్ జెరీ కడీ బోర్డర్ లాగా డిజైన్ చేశారు ఇక్కడ షోల్డర్ పార్ట్ చూస్తున్నట్లయితే ఇక్కడ థ్రెడ్ బోర్డర్స్ అనేవి మనకి వీవింగ్ లోనే శారీ వీవింగ్ లోనే కాంట్రాస్ట్ లుక్ వచ్చేటట్లు పింక్ కలర్ థ్రెడ్ ఎంబోస్ బోర్డర్ ఇచ్చారు మిడిల్ పార్ట్ అనేది పర్పుల్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ టూ కలర్స్ కూడా మనకి శారీలో కంటిన్యూ అవుతుంది డబల్ షేడ్ కలర్ కాంబినేషన్ దీనికి కాంట్రాస్ట్ గా మనకి కొంచెం డిఫరెంట్ గా ఏంటంటే బోర్డర్ పింక్ అండ్ ఆరెంజ్ కలర్ తీసుకున్నారు థ్రెడ్ బోర్డర్స్ వీవింగ్ బోర్డర్ దాని పైన కూడా కడ్డీ బోర్డర్ జెరీ బోర్డర్ ఉంటుంది ఇక్కడంతా కూడా మనకి డబల్ కలర్ కాంబినేషన్ మీద లీఫ్ బూటీస్ ని మొత్తం ఒక క్రీపర్ లాగా జెరీతో డిజైన్ చేసి పైన టెంపుల్ డిజైన్ ఇచ్చారు ఈ బోర్డర్ అనేది మనకి శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది అంటే ప్లెయిన్ శారీ ప్లెయిన్ ఇచ్చేసి మనకి బోర్డర్ అనేది హైలైట్ చేశారు బ్లౌజ్ ఏంటంటే మనకి సేమ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది శారీ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ హ్యాండ్స్ కూడా మనకి లెంతీ బోర్డర్స్ అనేవి కంటిన్యూ అవుతుంది దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ అవైలబుల్ ఉంది ఇంకో కలర్ కాంబినేషన్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మనకి సేమ్ దాంట్లోనే కలర్ డిఫరెంట్ కలర్ చేంజ్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం పళ్ళు అనేది ఆరెంజ్ కలర్ ప్లెయిన్ టూ సైడ్స్ జెరీ కడీ బోర్డర్స్ ఇచ్చారు ఇక్కడ షోల్డర్ పార్ట్ మనకి పింక్ కలర్ కి పింక్ కలర్ థ్రెడ్ తోనే మనకి కొంచెం డార్క్ పింక్ థ్రెడ్ తో ఎంబోజ్ అవుతున్న బోర్డర్ ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా కూడా పింక్ కలర్ ప్లెయిన్ కాంబినేషన్ తీసుకొని కింద సేమ్ బోర్డర్ మనకి సేమ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది ఇక్కడ కలర్ అనేది పింక్ ఆరెంజ్ అలాగే గోల్డ్ తీసుకున్నారు ఇక్కడ జెరీ బోర్డర్ కంటిన్యూ అవుతుంది టెంపుల్ బోర్డర్ కూడా మనకి కంటిన్యూ చేశారు సారీ అంతా కూడా ఈ సారీకి బ్లౌజ్ కూడా సేమ్ రన్నింగ్ బ్లౌజ్ కాస్ట్ ఎంత అండి చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇవి మనకి పెట్టుబడులకు కూడా చాలా గ్రాండ్ గా ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు మనం ప్లెయిన్ అనేది తీసుకొని బ్లౌజ్ అనేది చాలా హెవీ వర్క్ చేయించుకుంటున్నాం కాబట్టి ఇది ఓన్లీ 760 రూపీసే పడుతుంది ఈ సారీ కాస్ట్ చాలా రీజనబుల్ అమౌంట్ ఓన్లీ 760 రూపీస్ కి చక్కగా మనకి స్కర్ట్ బోర్డర్ లాగా జరీ బోర్డర్ కూడా చాలా గ్రాండ్ నెక్స్ట్ వన్ లెనిన్ సిల్క్ లో మనం థ్రెడ్ వర్క్ అంటే ఎంబ్రాయిడరీ వర్క్ చూస్తున్నాం అన్నమాట ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు పైన బోర్డర్ వచ్చేసరికి కడ్డీ బోర్డర్ కింద జరీ లైన్స్ లాగా మనకి డిజైన్ చేశారు మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద ఫేసెస్ ని డిజైన్ చేశారు అంటే మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ జరీతోనే అవుట్ లైన్ లుక్ వచ్చేటట్లు ఫేసెస్ ని గ్రీన్ కలర్ మీద గోల్డ్ కలర్ తో డిజైన్ చేశారు దగ్గరగానే మనకి శారీ అంతా కూడా చూస్తున్నట్లయితే చాలా దగ్గరగా డిజైన్ చేశారు అన్నమాట కింద వచ్చేసి కూడా మనకి సేమ్ పైన చూసిన బోర్డర్ ని కంటిన్యూ చేశారు మొత్తం శారీ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ కలర్ లోనే ఉంటుంది దీనికి బ్లౌజ్ కూడా సేమ్ గ్రీన్ కలర్ ఉంటుంది మనకి దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉంటాయి అన్ని కూడా మనకి పేస్టల్ కలర్స్ మంచి కలర్ కాంబినేషన్స్ మనం కొన్ని కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటాయి అవి కూడా చూద్దాం నెక్స్ట్ వచ్చేసి డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ డిజైన్ డిఫరెంట్ అన్నమాట బోర్డర్స్ కూడా మనకి పైన జెరీ బోర్డర్స్ ఇక్కడ లైన్స్ లాంటి బోర్డర్ ఇచ్చారు మిడిల్ పార్ట్ అనేది ఒక బిగ్ ఫ్లవర్స్ లాగా మనకి తీసుకున్నారు అన్నమాట మొత్తం కూడా అవుట్ లైన్ లుక్ ఉండేటటువంటిది మనకి డిజైన్ చేశారు ఫ్లవర్స్ అనేది బిగ్ సైజ్ లో మనకి శారీ అంతా కూడా చాలా దగ్గరగా డిజైన్ చేశారు 2.5 మీటర్ వరకు హెవీగా ఫ్రిల్ పార్ట్ లో కూడా మనకి అంతే డిస్టెన్స్ లో హాఫ్ వరకు డిజైన్ చేశారు బ్లౌజ్ అనేది మనకి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది దీంట్లోనే ఇంకొక డిజైన్ కూడా చూద్దాం Same fabric lone inkoka design. Lemon yellow color combination, light lemon yellow color. Deeniki kuda jerry border ichi kinda jerry lines laga design chesaru. Two sides kuda same untundi. Middle part ni manaki musical designs icharu anamata. Outline look undetatvanti gold color zari tho musical designs icharu. Okay. Saree anta kuda manaki chala daggar gaane untundi. Deentlo manaki same blouse anedi running blouse icharu. Contrast ga manam different color combination yellow ki pink ala contrast ga veskunna kuda different ga untundi. Deentlo inko color combination kuda chuddam. Okay. Next sky blue color combination teeskunnam. First choosina faces design ki manaki color combination color choice anamata. Paina kaddi border kinda jerry lines ikkada vachesi manaki faces ni outline look unnatvanti design chesi saree anta kuda daggar ga manaki all over vacchetatlu design chesaru. Chala lightweight untundi manaki chin chinna parties ki kuda chala grand ga kanipistu untundanamata. Price kuda chala reasonable price, only 2090 rupees padutundi. Ee saree cost vachesi 2090 rupees ki available undi. Deentlo prati okka variety lo kuda manaki colors and designs available unnai. Ilanti colorful collections anni manaki Vigneswara Silks 3 showrooms lo kuda available untai. Oka showroom vachesi Erragadda Sundar Nagar colony lo undi. Inkoka showroom Kukatpally Vishnu Theater daggara Bharat Petrol Bank opposite lo undi. Inkoka showroom vachesi Kothapeta LB Nagar daggara Kothapeta main road lo untundandi. Ee 3 showrooms lo kuda eppudikappudu new varieties available untai. Alage Christmas and Sankranti sandarbhanga kuda all varieties lo manaki different designs available unnai. Meer tappakunda okkari ikkadiki visit cheyandi. Next inkoka saree chuddam. Pure linen silk lo manam pure kalankari work chustunam. Pallu anedi kuda manaki pink and orange color combination chustunam. Two colors. Pallu anedi kuda manaki aa two colors combination meeda kalankari work anedi manaki big size lo manaki kalankari dancing dolls ni design chesaru. Big size 2 and small size kuda manaki design chesaru anamata. Pallu part lo saree చూస్తున్నట్లయితే పైన వచ్చేసి మనకి పింక్ కలర్ ఆరెంజ్ కలర్ అవుట్ లైన్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ ఇది మనకి కల్నేత ఫ్యాబ్రిక్ అన్నమాట. బ్లాక్ అండ్ గ్రీన్ మిక్స్ ఉంటుంది. దానిపైన మనం పళ్ళులో చూసిన డాన్సింగ్ డాల్స్ ని ప్యూర్ కలంకారీని మనకి దగ్గరగా సారీ అంతా కూడా డిజైన్ చేశారు. కింద సైడ్ బోర్డర్ కూడా మనం పైన పింక్ అండ్ ఆరెంజ్ చూసాం. ఇక్కడ ఆరెంజ్ అండ్ పింక్ కలర్ అంటే కాంట్రాస్ట్ రెండు కూడా ఆపోజిట్ కలర్స్ తీసుకున్నారు. సారీ అంతా కూడా మనకి ఈ కలంకారీ వర్క్ అనేది చాలా దగ్గరగా ఆల్ ఓవర్ ఉంటుంది. దీనికి బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే సేమ్ కాంట్రాస్ట్ బోర్డర్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ బ్లాక్ మిక్స్ ఉంటుంది కదా. కల్నేత తీసుకున్నారు. పళ్ళులో మనం ఈ కలర్ తీసుకున్నాం కాబట్టి బ్లౌజ్ కూడా ఇదే కలర్, హ్యాండ్స్ కి సేమ్ బోర్డర్ ఉంటుంది. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి. మనం సేమ్ డిజైన్ లోనే డిఫరెంట్ కలర్ కాంబినేషన్ చూద్దాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇది లైట్ గ్రేయిష్ కలర్ క్రీమ్ అండ్ మిక్స్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి పళ్ళు అనేది మనకి రెడిష్ బ్లాక్ కలర్ కాంబినేషన్ కల్నేత ఫ్యాబ్రిక్ అనమాట. దీని మీద కూడా మనం చూసినట్లయితే సేమ్ కలంకారీ వర్క్ ని మనకి బిగ్ సైజ్ మిడిల్లో టూ సైడ్ స్మాల్ సైజ్ డాన్సింగ్ డాల్స్ ని డిజైన్ చేశారు. శారీ అంతా కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మనకి ఇది పైన బోర్డర్ వచ్చేసరికి కూడా రెడ్ అండ్ గంధం కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. కింద కూడా గంధం కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్యూర్ కలంకారీ అనేది మనకి సారీ అంతా కూడా దగ్గరగా డిజైన్ చేశారు అన్నమాట. బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. రెడ్ కలర్ కాంబినేషన్ పళ్ళులో చూసాం కదా. సేమ్ బ్లాక్ అండ్ రెడ్ మిక్స్ తో ఉన్నటువంటి బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా సేమ్ బోర్డర్స్ వస్తుంది. ఓకే. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 3890 రూపీస్ పడుతుంది. 3890 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి బైలూ సిల్క్ లో ప్లెయిన్ అనమాట మనం చూస్తున్న సారీ. ఫస్ట్ మనం ఏంటంటే పళ్ళు కలర్ కాంబినేషన్ లైట్ లావెండర్ క్రీమ్ కలర్ బ్లూ కలర్ మిక్స్ ఉన్నటువంటి కాంబినేషన్ థ్రెడ్ తో కొంచెం రైనీ లుక్ ఉన్నటువంటి డిజైన్ ని మనకి పళ్ళు ప్లెయిన్ ఇచ్చారు. టూ సైడ్స్ ఎండింగ్ బోర్డర్ బ్లూ కలర్ ఉంటుంది. సారీ చూస్తున్నట్లయితే షోల్డర్ పార్ట్ బోర్డర్ వచ్చేసరికి మనకి పైన అంతా కూడా డార్క్ వీట్ కలర్ కాంబినేషన్ గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్, కింద బ్లూ కలర్ ప్లెయిన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా క్రీమ్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ తీసుకున్నారు. దాని కింద బోర్డర్ వచ్చేసరికి మనకి ఇక్కడ వచ్చేసి కడ్డీ బోర్డర్ తీసుకొని టెంపుల్ డిజైన్ అంటే పైన బోర్డర్ అండ్ కింద బోర్డర్ రెండు కూడా వేరియేషన్ ఉంటుంది. మనకి ఇక్కడ టెంపుల్ అనేది డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ లో టెంపుల్ డిజైన్ తీసుకున్నారు. ఈ బోర్డర్ అనేది మనకి శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ప్లస్ కలర్ కాంబినేషన్స్ కూడా దీంట్లో మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ అనేవి అవైలబుల్ ఉంటుంది. బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట. ఓన్లీ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. హ్యాండ్స్ కూడా మనకి టూ బోర్డర్స్ కూడా డిజైన్ చేశారు. దీంట్లో ఇంకొన్ని కలర్ కాంబినేషన్స్ అనేది మనం శాంపిల్ కి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఫ్యాబ్రిక్ లోనే మనకి కలర్ చేంజ్ ఇక్కడ పర్పుల్ అండ్ పింక్ కలర్ రెడ్ మిక్స్ ఉంటుంది అనమాట. పళ్ళు కూడా మనకి రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. మనకి రైనీ లుక్ జూట్ లైన్స్ లాగా మనకి పళ్ళుని డిజైన్ చేశారు. రెడ్ కలర్ అవుట్ లైన్ టూ సైడ్స్ ఉంటుంది. షోల్డర్ పార్ట్ చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి కడ్డీ బోర్డర్, కింద వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ కూడా మనకి కల్నేత ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. డార్క్ పర్పుల్ కి రెడ్ మిక్స్ కాంబినేషన్ తీసుకున్నారు. కింద బోర్డర్ టెంపుల్ బోర్డర్ అనమాట. Cuddy border icharu, red color to manaki thread to temple design icharu, sari and kuda kinda side border and continue tunde. Motam plain concept and mata blouse and kuda manaki intente contrast blouse icharu. Red color combination blouse plain, hands kudu kuda borders and evi continue chesaru. Dinko inko color combination kuda chuddam. Okay. Next it is dark mustard yellow color combination ki pallu anedi green color teeskunnaru. Dani meeda kuda jute lines laga design chesaru. Dark green color cuddy la border laga design untundi. Shoulder part చూస్తున్నట్లయితే పైన కడ్డీ border కింద parrot green color combination border middle part లో dark mustard yellow color combination plain ఉంటుంది కింద వచ్చేసరికి మనకి కడ్డీ border కి పైన temple design ఇచ్చారు green color thread work తో contrast గా saree అంతా కూడా మనకి same continue అవుతుంది blouse అనేది మనకి green color combination ప్రతి సారీకి కూడా ఇంకా కలర్స్ అనేవి number of కలర్స్ ఉన్నాయి దీంట్లో ప్రతి సారీకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ గా ఉంటుంది మనకి అన్ని కూడా బ్రైట్ కలర్ కాంబినేషన్స్ అంటే ఈ టైప్ సారీస్ మనం పెట్టడానికి గిఫ్ట్ పర్పస్ కూడా చాలా గ్రాండ్ గా కనిపిస్తూ ఉంటుంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఓన్లీ 900 కే మనకి ఈ సారీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి ఓకే వన్ ఆర్ టూ టైమ్స్ ఇలా కట్టుకున్న తర్వాత దీని మీద ఏదైనా ప్రింట్ కాని లేదు అంటే ప్యాచ్ వర్క్ కూడా చేసుకోవచ్చు ఈ సారీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అమౌంట్ ఓన్లీ 9 నెక్స్ట్ వన్ నెక్స్ట్ రాజస్థానీ సిల్క్ అన్నమాట ఇది మనకి రెడ్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాం పల్లు అనేది మనకి మస్టర్డ్ yellow కలర్ కాంబినేషన్ తీసుకొని దాని మీద మొత్తం కూడా జరీతో లైన్స్ క్రాస్ లైన్స్ ఇచ్చారు ఇక్కడ మస్టర్డ్ మీద మొత్తం కూడా జరీ ఫ్లవర్స్ తో డిజైన్ ఉంటుంది ఫోర్ సైడ్స్ కూడా ఒక బాక్స్ లాగా డిజైన్ చేశారు సారీ చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసి మనకి జెరీ బోర్డర్ ఇచ్చారన్నమాట క్రాస్ బోర్డర్ ఇక్కడ ఫ్లవర్ బోర్డర్ అనేది కూడా టూ సైడ్స్ మనకి డిజైనర్ బోర్డర్ పైన ఆరెంజ్ కలర్ ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకొని దాని మీద అంతా కూడా మనకి రాజస్థానీ డిజైన్ ఇచ్చారు అంటే మనకి ఫ్లవర్ క్రీపర్ ని బాక్స్ షేప్ లో తీసుకొని లోపల మనకి ఎలిఫెంట్స్ ని డిజైన్ చేశారు ఇంకో బాక్స్ లో అంతా కూడా మనకి డాట్స్ లాగా డైమండ్ డిజైన్ ఇచ్చారు ఈ టూ డిజైన్స్ అనేవి మనకి సారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది మొత్తం కూడా మనకి చాలా దగ్గర దగ్గరగా సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా డిజైన్ ఇచ్చారు కింద సైడ్ బోర్డర్ కూడా మనం పైన ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ ని కంటిన్యూ చేశారు సేమ్ బోర్డర్ ఉంటుంది బ్లౌజ్ అనేది చూస్తున్నట్లయితే మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళు అనేది మనకి డార్క్ మస్టర్డ్ yellow కలర్ ఏదైతే తీసుకున్నామో సేమ్ అదే బ్లౌజ్ ఇచ్చారు హ్యాండ్స్ కూడా సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ అనేది అవైలబుల్ ఉంది ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా చూద్దాం నెక్స్ట్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం దీనికి వచ్చేసి మనం ప్యారెట్ గ్రీన్ కలర్ పళ్ళు తీసుకున్నాం అనమాట జరీతో క్రాస్ లైన్స్ అండ్ బోర్డర్ ఫ్లవర్ బోర్డర్ కూడా ఫోర్ సైడ్స్ మనకి గ్రీన్ మీద గోల్డ్ కలర్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు ఇక్కడ వచ్చేసి మనం చూస్తున్నట్లయితే పైన అంతా కూడా గ్రీన్ కలర్ పైపింగ్ తీసుకున్నారు సేమ్ బోర్డర్ ఏదైతే మనం చూసామో గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ బ్లూ మీద ఫ్లవర్ బోర్డర్ అనేది శారీకి టూ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది మనకి అంటే ఇవి మనకి చాలా గ్రాండ్ గా కూడా కనిపిస్తూ ఉంటుంది మిడిల్ పార్ట్ రాయల్ బ్లూ మీద ఈ రాజస్థానీ డిజైన్ అనేది కూడా మనకి ఫ్లవర్ డిజైన్ అనేది జరీతో తీసుకొని లోపల ఎలిఫెంట్ ని ఇక్కడ థ్రెడ్ గ్రీన్ కలర్ తో డిజైన్ చేశారు సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ గా గ్రీన్ కలర్ కాంబినేషన్ పైపింగ్ లో ఉన్నటువంటి గ్రీన్ కలర్ ని బ్లౌజ్ డిజైన్ చేశారు హ్యాండ్స్ కి వచ్చేసరికి సేమ్ బోర్డర్ ఇచ్చారు ఓకే దీంట్లో ఇంకా కలర్స్ ఇంకా కలర్ కాంబినేషన్ కూడా చూద్దాం ఓకే పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు దీనికి కాంట్రాస్ట్ ఆరెంజ్ కలర్ పళ్ళు అన్నమాట మనం డిజైన్ చూస్తే ఆరెంజ్ కలర్ ఫోర్ సైడ్స్ కూడా ఫ్లవర్ డిజైన్ ఉంటుంది మిడిల్ పార్ట్ లో గోల్డ్ కలర్ జరీ క్రాస్ లైన్స్ ఇచ్చారు ఇక్కడ చూస్తున్నట్లయితే పైన అంతా కూడా మనకి సేమ్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు టూ సైడ్స్ మిడిల్ లో కడ్డీ బోర్డర్ ఉంటుంది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ మీద బాక్సెస్ డిజైన్ చేశారు ఫ్లవర్ క్రీపర్ ని ఆరెంజ్ కలర్ తో మనం పళ్ళులో యూజ్ చేసిన కలర్స్ ని మనకి ఈ డైమండ్ డిజైన్ లో థ్రెడ్ తో ఉంటుంది ఎలిఫెంట్ డిజైన్ ఇచ్చారు శారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది బ్లౌజ్ అనేది మనకి ఇక్కడ పైపింగ్ ఆరెంజ్ కలర్ తీసుకున్నాం కాబట్టి బ్లౌజ్ కూడా మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ పింక్ అండ్ ఆరెంజ్ అంటే ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇప్పుడు రెగ్యులర్ గా మూవింగ్ ఉన్న కలర్ కాంబినేషన్స్ హ్యాండ్స్ కి కూడా సేమ్ బోర్డర్స్ అనేవి కంటిన్యూ అవుతుంది ఈ సారీ కాస్ట్ 1750 రూపీస్ పడుతుంది ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1750 రూపీస్ కి అవైలబుల్ ఉంది ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఒక షోరూమ్ వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది ఇంకొక షోరూమ్ కుకట్పల్లి విష్ణు థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది ఇంకొక షోరూమ్ వచ్చేసి LB నగర్ దగ్గర కొత్తపేట మెయిన్ రోడ్ లో ఉంది ఈ 3 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి అలాగే 3 షోరూమ్స్ లో కూడా మనకి హోల్సేల్ ఉంది మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లెయిన్ అనమాట మధురై సిల్క్ లో ప్లెయిన్ చూస్తున్నాం క్రీమ్ కలర్ కాంబినేషన్ పళ్ళు అనేది మనకి ఇక్కడ చూస్తే చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి ఇది గోల్డిష్ కలర్ కాంబినేషన్ తీసుకొని దానిపైన జెరీ లైన్స్ ఇచ్చారు అనమాట షార్ట్ పళ్ళు ఇచ్చారు ఇక్కడ బోర్డర్స్ అనేది సాటిన్ బోర్డర్స్ తీసుకున్నాము అది కూడా మనకి డార్క్ సపోటా కలర్ కాంబినేషన్ ప్లెయిన్ తీసుకొని ఇక్కడ వచ్చేసి మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ తీసుకున్నారు కింద బోర్డర్ కూడా మనకి అంతే కాంట్రాస్ట్ గా ఉంటుంది ఇక్కడ డాట్స్ అంటే మనకి సాటిన్ బోర్డర్ ఈ సపోటా కలర్ తీసుకొని క్రీమ్ కలర్ తో పైన శారీ కలర్ color thread to design chesi pine plain border icharu cut border laga ante koncham different color combination idi manam regular ga choose color kanna kuda kotta color combination untundi blouse anedi kuda maniki contrast ga design chesaru ante kinda border lo manam edaithe thread to design chesamo green color to same aa dots anta kuda blouse anta kuda continue avutundi ee saree lo maniki color choice kuda undi chuddam okay next one next color combination light orange color combination ostundi pallu anedi diniki pink color teeskunaru jerry lines ostundannamata short pallu icharu shoulder part kuda maniki light onion pink color combination pine outline dark pink middle part anta kuda maniki light orange color teeskunaru kinda border kuda maniki inte bright ga design chesaru pink color combination meeda maniki pine orange teeskunaru kabatti light orange color thread tho dots design baby pink color plain border icharu saree anta kuda border anedi koncham maniki contrast ga highlight chesaru దీనికి బ్లౌజ్ కూడా డిజైనర్ వేర్ బ్లౌజ్ వస్తుంది పింక్ మీద అంతా కూడా మనకి డాట్స్ థ్రెడ్ తో డిజైన్ ఇచ్చి మనకి పైపింగ్ అనేది ఆర్ లైట్ ఆరెంజ్ కలర్ తీసుకున్నారు ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి ఓన్లీ 1125 రూపీస్ పడుతుంది ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1125 రూపీస్ కి అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ప్రింటెడ్ లో డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అన్నమాట మనకి ఇది పల్లు అనేది మనకి క్రీమ్ కలర్ ప్లెయిన్ పల్లు తీసుకున్నాము దానికి జెరీ లైన్స్ మనకి పల్లు అంతా కూడా డిజైన్ చేసి దాని మీద మనం గోల్డ్ కలర్ తో ప్రింట్ ఇచ్చాం మనకి డాన్సింగ్ డాల్స్ లాగా మనకి డిజైన్స్ ఇచ్చాము మొత్తం కూడా పళ్ళు పాటు శారీ చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి వైట్ తీసుకున్నాం మిడిల్ పార్ట్ అంతా కూడా లైట్ గ్రే కలర్ కాంబినేషన్ మొత్తం కూడా మనకి వైట్ అలా కాంబినేషన్ లో అవుట్ లైన్ లుక్ వచ్చే ప్రింట్ ఇచ్చారు దానిపైన కాంట్రాస్ట్ గా ఉండడానికి మనకి డాన్సింగ్ డాల్స్ లాగా మనకి డ్రమ్స్ తో డిజైన్ చేసేటట్లు గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం చాలా దగ్గరగా మనకి ఆ డాల్స్ ప్రింట్ అనేది షోల్డర్ పార్ట్ అంతా కూడా కంటిన్యూ అవుతుంది కింద సైడ్ చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఒక బోర్డర్ తీసుకున్నాం సర్కిల్ బోర్డర్ అనేది గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ వైట్ బోర్డర్ ఇచ్చారు బిగ్ సైజ్ సర్కిల్ అనేది మనకి ఇక్కడ గ్రీన్ అండ్ గోల్డ్ తీసుకున్నారు డాన్సింగ్ డాల్స్ లాగా డిజైన్ చేశారు శారీ అంతా కూడా మనకి ఇలాగే బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనకి ఇది బ్లౌజ్ అనేది కూడా మనం చూస్తే వైట్ కలర్ కాంబినేషన్ పల్లు కలర్ కాంబినేషన్ కి జెరీ లైన్స్ అనేవి బ్లౌజ్ అంతా కూడా కంటిన్యూ అవుతుంది హ్యాండ్స్ కి సేమ్ బోర్డర్ వస్తుంది దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ ఇచ్చారు అంటే బేస్ అనేది గ్రే అండ్ వైట్ ఉంటుంది పైన ప్రింట్ కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఓకే ఒకసారి చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మనకి సేమ్ అండి పళ్ళు అనేది ఇక్కడ మాత్రం కొంచెం మనకి జూట్ లైన్స్ లాగా తీసుకున్నారు మిడిల్లో కడ్డీ లాగా పైన ప్రింట్ అనేది మాత్రం డాన్సింగ్ డోల్స్ సేమ్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి పైన బోర్డర్ అనేది మనకి వైట్ కలర్ సాటిన్ బోర్డర్ ఇచ్చారు మిడిల్ పార్ట్ అనేది గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తో మొత్తం కూడా ప్రింట్ ఇచ్చేసి దానిపైన మనకి బ్లూ అండ్ గోల్డ్ తీసుకున్నారు ఇక్కడ మొత్తం కూడా కలర్ చేంజ్ అంటే బ్లూ కలర్ ఇచ్చారు కింద బోర్డర్ కూడా మనకి సర్కిల్ బోర్డర్ అనేది బ్లూ అండ్ గోల్డ్ దాని మీద బిగ్ సర్కిల్స్ మిడిల్లో డాన్సింగ్ డాల్స్ ఇది శారీ అంతా కూడా మనకి బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనకి ఇది ప్రింటెడ్ లో ఒక డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అన్నమాట బ్లౌజ్ కూడా మనకి గోల్డ్ అండ్ క్రీమ్ కలర్ లైన్స్ ఇచ్చారు దీంట్లో ఇంకా మనకి ఒక 5-6 కలర్స్ ఉంటాయండి జస్ట్ ప్రింట్ కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఇంకొక మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దాం ఓకే నెక్స్ట్ క్రీమ్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం పళ్ళు అనేది మనం లైన్స్ లాగా జూట్ లైన్స్ లాగా డిజైన్ చేసి దాని మీద గోల్డ్ కలర్ ప్రింటెడ్ డాల్స్ ని ఇచ్చారు ఇక్కడ వచ్చేసి మనం పైన బోర్డర్ వచ్చేసి సాటిన్ బోర్డర్ తీసుకున్నాం మొత్తం కూడా గ్రే కలర్ కాంబినేషన్ తీసుకుని ఆరెంజ్ అండ్ గోల్డ్ తో మనకి డాన్సింగ్ డాల్స్ ని డిజైన్ చేశారు దగ్గరగా షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి మొత్తం కూడా ఏంటంటే సర్కిల్స్ ని డిజైన్ చేశారు అనమాట ఆరెంజ్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో కింద బోర్డర్ కూడా మనకి సర్కిల్ బోర్డర్ క్రీమ్ కలర్ వైట్ బోర్డర్ శారీ అంతా కూడా మనకి ఇలాగే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రింట్ ఉంటుంది దీంట్లో ఇంకా మనకి రెడ్ కలర్ పింక్ కలర్ ఇట్లా డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ అనేవి మనకి అవైలబుల్ ఉన్నాయి బ్లౌజ్ కూడా మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ షోల్డర్ ఎలాగో మనకి గ్రే వస్తుంది కాబట్టి బ్లౌజ్ అంతా కూడా మనకి క్రీమ్ అండ్ గోల్డ్ కలర్ తోనే బ్లౌజ్ వస్తుంది సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇవన్నీ ఓన్లీ 1575 రూపీస్ పడుతుంది ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1575 రూపీస్ కి అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం నెక్స్ట్ చందేరి కలంకారీ అన్నమాట ఇది మనకి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం ఇక్కడ మొత్తం కూడా బ్లాక్ మీద కలంకారీ ప్రింటెడ్ బోర్డర్ ఇచ్చారు 3 సైడ్స్ పళ్ళు అనేది మనం చూస్తే 3 బంచెస్ లాగా మనకి ఫేసెస్ ని డిజైన్ చేశారు డిఫరెంట్ కలర్ కాంబినేషన్ లో డిఫరెంట్ ప్రింట్ తో మనకి కలంకారీ ప్యాచెస్ ని పళ్ళులో 3 బంచెస్ లాగా డిజైన్ చేశారు శారీకి చూస్తున్నట్లయితే ఈ బేబీ పింక్ మీద కూడా మనకి దగ్గరగానే ఫేసెస్ ని కలర్ కాంబినేషన్స్ చేంజ్ చేస్తూ డిజైన్ చేశారు ఇక్కడ మాత్రం మనకి ఫ్రిల్ పార్ట్ లో చూస్తున్నట్లయితే శారీ కింద బోర్డర్ లాగా అంతా కూడా 3 బంచెస్ bunches, two bunches ఇలా మనకి దగ్గర దగ్గరగా సారీ అంతా కూడా ఫ్రిల్ పార్ట్ నుంచి షోల్డర్ పార్ట్ వరకు కూడా కంటిన్యూ అయ్యేటట్లు డిజైన్ చేశారు. చాలా లైట్ weight ఉంటుంది ఇది మనకి. దీనికి బ్లౌజ్ కూడా టోటల్ కలంకారీ బ్లౌజ్ అన్నమాట. కాంట్రాస్ట్ వస్తుంది మనకి ఎందుకంటే బోర్డర్ లో యూస్ చేసిన బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ డిజైన్ ఏదైతే ఉంటుందో ఫేసెస్ ని ప్రింటెడ్ ని బ్లౌజెస్ గా డిజైన్ చేశారు. టోటల్ గా కాంట్రాస్ట్ వస్తుంది మనకి అంటే బేబీ పింక్ కి బ్లాక్ కూడా మనకి ఫుల్ ఆపోజిట్ కలర్ అన్నమాట. మనకి ఫుల్ కాంట్రాస్ట్ వస్తుంది. ఓకే ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 1650 రూపాయస్ పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1650 రూపాయస్ కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ 3 షోరూమ్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి. ఓకే భారతి గారు విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థాంక్యూ సో మచ్. చూసారు కదండి విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే ఎల్బీ నగర్ దగ్గర కొత్తపేట మెయిన్ రోడ్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది వాల్టీ సొగసు చూడ తరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.